ఏవి సుబ్బారెడ్డి గారు, భూమా నాగరెడ్డి గారు, సూత్రధారి ఏవి సుబ్బారెడ్డి గారితే పాత్రధారి భూమా నాగరెడ్డి గారు. ఆ రోజు నుంచి అందరికీ తెలిసిన విషయమే, ఎంతో మందిని అంతమొందించిన విషయంలో ఇద్దరి పాత్ర ఉంది. కానీ ఈరోజు ఆ రోజు మొదలైన ద్వేషం అంచలంచలుగా ఎదిగి ఎదిగి ఏ సంఘటన జరిగినా కూడా, అంటే ఏవి సుబ్బారెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఎంతో, ఏవి సుబ్బారెడ్డి గారు అంతే, కానీ తెర మీద భూమా నాగరెడ్డి గారు కనిపించేవారు నాడు. తెర వెనుక మాత్రమే ఏవి సుబ్బారెడ్డి గారు ఉండేవారు. ఎంత బలవంతుడైనా కూడా తెర వెనక మాత్రమే ఉండేవారు. కానీ భూమా నాగరెడ్డి గారు తర్వాత ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకున్నారు, తెర మీద తానే కనిపించాలనుకున్నారు. అందుకే నాడు పెంచుకున్న ద్వేషం పెరిగి పెద్దదయ్యి నియోజకవర్గంలో ఎలాంటి మీ పైన అత్యాచారం జరిగినా ఏం జరిగినా అఖిల ప్రియ మీద మీరు నెపం నెట్టుతూ మీరు ఫోకస్ పెంచుకోవాలనుకున్నారు. కాబట్టే అటు తిరుగు ఇటు తిరిగి మీరు ఏది జరిగినా అఖిల ప్రియ గారి మీదే ఆపాదిస్తున్నారు అని వారి వర్గాలు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు నేను అఖిల ప్రియ మీద కేసు పెట్టలే, మీకు అర్థం కావడంలా. అఖిల ప్రియ మీద రాళ్ల దాడి జరిగినప్పుడు కేసు పెట్టాను, ఎందుకంటే రెడ్ మనుషులను పట్టుకున్నాను, వాళ్ళ జీపులను పట్టుకున్నాను కాబట్టి. ఇది నేను ఆమె మీద కేసు పెట్టలే. కడప పోలీసు వాళ్ళు కుట్ర భగ్నం చేసినారు కాబట్టి మీకు ఆ స్కోప్ లేదు. మీరు అఖిల ప్రియ గారు ఒకటి ఆపాదిస్తున్నారు, లోకల్గా ఉన్న స్థానిక వైసీపీ నాయకులతో చేతులు కలిపే నాపై ఇలాంటి అభాండాలు చేస్తున్నారు ఏవి సుబ్బారెడ్డి గారు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అదే ఇప్పుడు సరే, ఆమెదే ఉండొచ్చు, ఆమె చెప్పింది న్యాయమే ఉండొచ్చు. నాకైతే వాళ్ళ మీద నన్ను చంపుతారని లేదు, నేను ఆమె చంపుతాది అఖిల ప్రియ చంపుతాదని కూడా నాకు లేదు. అఖిల ప్రియ చేయలేదంటే ఫస్ట్ సంతోషపడేవాడిని నేను, చాలా సంతోషం అఖిల ప్రియ చేయలేదంటే. పోలీసులు కుట్ర భగ్నం చేసి పోలీసులు కేసు పెడితే ముద్దాయి అయిన తర్వాత అరెస్టు చేయండి అని అడిగిన నేను. నేను ఆమె మీద కేసు పెట్టాల. ఈ పొద్దున ఆమె పోలీస్ ఇన్వెస్టిగేషన్లు కానీ ఇంకోటి కానీ ఆమె చేయలేదంటే ఇదే మీడియాను పిలిచి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, పొరపాటు పన్నాను, అఖిల చేయలేదంటే నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్తాను. అఖిల ప్రియ గారిని భూమా నాగరెడ్డి గారు ఉందన్న ప్రేమతో మీరు అఖిల ప్రియ గారిని అంత మందించకపోయినా ఆమెను జైలు పాలు చేసి ఆమె రాజకీయ జీవితాన్ని తొక్కేసి ఆ స్థానంని, అంటే ఆ అల్లగడ్డ స్థానాన్ని మీరు చేజిక్కించుకోవాలి, అక్కడ మీ రెండవ కుమార్తె ఏవి జస్వంతి గారిని బరిలోకి దించాలని ఏవి సుబ్బారెడ్డి గారు కలలు కంటున్నారంటున్నారు. ఇదే అదే నేను మీడియా ముందు కూడా చాలా ఛానల్లో చెప్పినాను. ఆమె అఖిల ప్రియ ఒక ప్రశ్న అడిగింది, మీరు ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఎమ్మెల్యే టికెట్ ప్రస్తావన ఎందుకు తెస్తారు? టికెట్ల ప్రస్తావన తెస్తున్నారంటే మీ మైండ్ సెట్ కూడా మాకు తెలియాల్సిన అవసరం ఉంది అని ఒక ప్రశ్న అడిగింది. మీ ప్రశ్నకు దానికి లింక్ అవుతుంది. దానికి నేను చెప్పిన, అమ్మా నా మైండ్ సెట్ తెలుసుకోవాలని నీకు ఉబలాటం ఉంది కదా, నాకు అల్లగడ్డ టికెట్ వద్దు, నీలాంటి నయవంచకులు, నమ్మకద్రోహులు, దుర్మార్గులు, రాక్షస మనస్తత్వం ఉండేవాళ్ళు పరిపాలిస్తే ప్రజలు దెబ్బతింటారు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఇంకెంతమందిని చంపిస్తావో నువ్వు, 35 సంవత్సరాల స్నేహబంధాన్నే తునప్రాయంగా దించి మర్డర్కి ప్లాన్ చేసిందానివి నువ్వు, నీ పరిపాలన ఉండకూడదు, నీ నాయకత్వం ఉండకూడదు, ఎవరికైనా డాక్టర్లకి ఇవ్వండి, మేధావులకి ఇవ్వండి, లాయర్లకి ఇవ్వండి, లేదు ఇది మా అడ్డ భూమా నాగిరెడ్డి అడ్డ అని నువ్వు అనుకుంటే, అది ప్రజలు అనుకోవాలి, నువ్వు అనుకుంటే రాదు అది, నువ్వు అనుకుంటే నీ కుటుంబంలో ఎవరికిచ్చినా పర్వాలేదు నాకు వద్దు అని కూడా చెప్పిన నేను. ఇంకా ఏంటి, ఇక ఏవి జస్వంతి రాజకీయంగా అనేది మీరు అంటున్నారు. ఇప్పుడు నేను అనుకుంటే కాదు, బేస్ రావాలంటే పార్టీ టికెట్ అవసరం. నిజంగా అఖిల ప్రియ నిలబడితే అల్లగడ్డలో జస్వంత్ అనే క్యాండిడేట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి డిపాజిట్ కూడా తెచ్చుకునేంత సత్తా మీకుందా? రాకపోనివ్వండి, డిపాజిట్ రాకపోనీ ఉంది లేదనేది నువ్వు నేను చెప్పలేమది. ఇండిపెండెంట్లు గెలిచిన సంఘటన లేవా ఇక్కడ? డిపాజిట్లు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి, అదైనా జరగచ్చు, ఇదైనా జరగచ్చు, నేనేం కాదనడంలా, నేను గెలుస్తానని చెప్పడంలా. అఖిల ప్రియ రాజకీయ అంతమే నా పంతము. ఓకే, అందుకే కదా అఖిల ప్రియ గారిని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా అదే ఏవి ఫంక్షన్లు, ఎప్పుడైతే భూమా నాగరెడ్డి గారు బతుకున్నప్పుడు సమావేశం పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయాలనుకున్నారు, అదే ఏవి ఫంక్షన్ హాల్లో కూడా మీరు మీ కార్యకర్తలతో మీ అనుచరులతో సమావేశం నిర్వహించి ఈ ఎన్నికల్లో అఖిలకు సపోర్ట్ చేయకండి, మీ ఇష్టం మీరు ఎవరికైనా చేసుకోండి, అఖిలను మాత్రం గెలిపించే ప్రయత్నం చేద్దండి, అఖిలకు సపోర్ట్ చేయొద్దండి మీరు చెప్పినారంటే, అప్పటికంటే ఎన్నికలకు ముందే మీరు అఖిల మీద కత్తులు నూరారని, అఖిల ప్రియ గారి మీద కత్తులు నూరారనుకోవచ్చా?
అది కూడా రాంగ్. నేనే రాళ్ల దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిపించినారు, మందలించినారు, నా పరిధిలో నేనున్నాను. నాకు సంబంధించిన గ్రూప్ అంతా కూడా వైకాపాకే చేశారు తప్ప అఖిల ప్రియకు చేయలేదు. దాంట్లో నేనేం దాచిపెట్టడం లేదు, మోసం చేయడం లేదు. మీ అనుచరులు మీ కనుసైగా లేకోకుండా మీ ఆదర్శం లేకుండా వైకాపాకి చేసి ఉంటారంటారా? ఇప్పుడు నా అనుచరులు, బంధువులు, స్నేహితులు అంతా కూడా అఖిల ప్రియకు అగ్ని చేసినారు. నేను చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఏంది నా రాళ్ల దాడి చేపించుకొని మళ్ళీ వామికి చేసేదని చెప్పి నేను గట్టిగా నాకు అనేది నేను ఎక్కడ చెప్పలేదు. మీ ఇష్టం అని చెప్పిన, మీరు చెప్పినా వినకపోతే మీరెట్లా నాయకుడు అవుతారు వాళ్ళకు? అదే నేను నీకు చెప్తున్నా, గట్టిగా నేను చెప్పలేదనే వర్డ్ మాట్లాడినా మీరు అడగకముందే. నేను మౌనంగా ఉన్నాను, నేను గట్టిగా చెప్పినానని చెప్పడంలా. ఓకే సరే, మీకు ఎట్లా రామరాజు పాత్ర పోషించారు లాస్ట్లో కుంజరహ అనేసి, అంతే కదా? దీంట్లో మోసం లేదు, వాళ్ళకి చేయడం నాకు ఇష్టం లేదు, నేను మౌనంగా ఉన్నాను. ఓకే, పార్టీలోని నేను చెప్పలేను. ఎందుకు అంత ఇష్టం లేదు? మీ ఆత్మీయ మిత్రుడు యొక్క కుమార్తె కదా, ఇప్పుడంటే అత్యయత్నాలు జరిగాయి. నాడి ఎందుకు ఇష్టం లేదు ఆమె ఎమ్మెల్యేగా? రాళ్ళ దాడి జరిగిందయ్యా. ఓకే, రాళ్ళ దాడి జరిగింది, నిష్కారణంగా ఎందుకు వస్తుంది? ఇప్పుడు నన్ను నాగిరెడ్డి చనిపోయిన తర్వాత దూరం పెట్టింది. మీరు ఇందాక ఏమన్నారు, నాగిరెడ్డి స్థానాన్ని నేను భర్తీ చేయాలనే ఉద్దేశంతో తెర వెనుక ఉన్న ఏవి సుబ్బారెడ్డి తెర ముందుకు వచ్చి కనపడాలనే ఒక దుగ్ధతో, ఒక ఆశతో, ఒక మోసపూరితమైన ఆలోచనతో ఇన్ని పెట్టుకొని నేను ఆమె ఆరోపణలు చేస్తున్నారు అని నువ్వు చెప్పింది. నువ్వు మీరు అడిగిన క్వశ్చన్ అంతే కదా. ఓకే, నేను ఎక్కడ కూడా నంద్యాల ఎలక్షన్స్కు చేసిన, ఆలగడ్డ ఎలక్షన్స్లలో ఆమె ఇనానమస్గా రానికి కూడా సంధానకర్తగా ఉన్నాను నేను. ఎప్పుడు ఆమెకు దూరం అయితే వచ్చినాను, ఆమె వ్యవహార శైలి, అహంకారపూరిత ధోరణి, నేను ఈ కొంతమంది అప్పులు ఉండేటివి కొన్ని చెప్తే ఆమెకి ఇష్టం లేదు, నన్ను దూరం పెట్టింది. దూరం పెట్టినప్పుడు నా వేఫ్ శైలిలో నేను పోయిన, నేనేం సాధారణ వ్యక్తిని కాదమ్మా, నాకు గ్రూప్ ఉంది, నేనేంటో చూపించాలని చెప్పి ఏవీ హెల్ప్లైన్ అనేది ఆళ్ళగడ్డ ఆఫీస్ ఓపెన్ చేసినాను. ఆమె మంత్రి హోదాలో ఉండగానే ఆ ఏవీ హెల్ప్లైన్ పెట్టి కొన్ని వందల కుటుంబాలకు పెళ్ళిళ్ళు చేసినాను. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు నూతన వస్త్రాలు, బంగారు తాళీ బొట్టు, మెట్టెలు కొన్ని వందల కుటుంబాలు అల్లగడ్డ తాలూకాలో చేసినాను. తర్వాత వచ్చేసి మార్కెట్, నగర పంచాయతీలో డైలీ మార్కెట్, సంత మార్కెట్, కబాలా మార్కెట్ ఆమెతో పోటీ పడి 25 లక్షలకు పాట పాడి ఫ్రీగిచ్చిన. అట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, నాకంటూ గ్రూప్ ఉందని చెప్పి. నేనేం చేయలేదని చెప్తున్నా, నా కెపాసిటీ నాకున్న చూపించాలని చేసిన నేను. ఆమె ఈ ఆ రోజు చేస్తున్నా, ఈరోజు చేస్తున్నా. ఇప్పుడు మనుషుల్ని గౌరవించకుంటే ఇంట్లో కన్న కూతురునైనా సరే ఏం కళ్ళు కనరాలేదా నీకు? నాగరాజు వచ్చినాడు 2-3 సార్లు వచ్చినాడు పలకరించేది తెలుదా అంకులు అని అంటాం కన్న కూతురునైనా. నిన్నే 35 సంవత్సరాలు కలిసి పెరిగితే మనిషిని పురుగుని చూసినట్టు చూస్తే నేనేం గౌతమ బుద్ధున్నా? కోపాన్ని, ఆవేశాన్ని, శాంతిని అన్ని సమాన దృష్టితో చూడనీకి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.